శ్రీ గురుభ్యో నమః 2022 జూలై 28వ తేదీ గురువారం ఆ రోజే ఆషాఢ అమావాస్య అయితే ఆషాఢ అమావాస్య అయినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఒక యోగం ఉంది ఆ యోగం పేరే గురు పుష్య యోగము అంటే ఆ రోజు వారం గురువారం వచ్చింది పుష్యమే నక్షత్రం కూడా ప్రారంభమైంది కానీ ఉదయం 7 గంటల 6 నిమిషాలు అంటే భారత కాలమాన ప్రకారం 7 గంటల 6 నిమిషాల నుంచి పుష్యమే నక్షత్రం ప్రారంభమైంది సో గురువారం పుష్యమే నక్షత్రం ఉదయం 7 గంటల 6 నిమిషాల నుంచి ప్రారంభమైంది గనుక గురు పుష్య యోగం కూడా 7 గంటల 6 నిమిషాల నుంచి మొదలైంది ఎంతవరకు రెండవ రోజు సూర్యోదయం వరకు రెండవ రోజు 29వ తేదీ శుక్రవారం సూర్యోదయం వరకు ఈ యోగం ఉంది కనుక ఇలాంటి గురు పుష్య యోగాలు అరుదుగా వస్తుంటాయి గనుక ఇలాంటి యోగాలు వచ్చినటువంటి సమయంలో ఏం చేయాలి అది ముఖ్యంగా తండ్రి గాని తాతలు గాని గురువులు గాని ఎవరైనా మంత్ర విద్యలు తంత్ర విద్యలు ఉన్నటువంటి వారు తెలిసిన వారు ఉంటే వారి దగ్గర నుంచి అలాంటి మంత్ర విద్యలను తంత్ర విద్యలను నేర్చుకోవటానికి ఈ గురు పుష్య యోగం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీరు బంగారం కొనాలనుకుంటారు అమ్మో ఈరోజు అమావాస్య కదండి ఎలా కొంటాం అనుకోవచ్చు కానీ గురు పుష్య యోగం వచ్చిన కారణంగా అమావాస్య లేదు ధీమావాస్య లేదు చక్కగా అద్భుతమైనటువంటి యోగం ఉంది అంటే గురు పుష్య యోగము అంటే ఒక శుభ సమయము అని అర్థం చేసుకోవాలి సరే కారుకి అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నారు చక్కగా ఈ గురు పుష్య యోగంలో అడ్వాన్స్ ఇవ్వండి ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు అడ్వాన్స్ ఇవ్వాల తీసేసుకోండి లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కోర్టులో కేసు దాఖలు చేద్దాం అనుకున్నారు చక్కగా ఈ టైంలో దాఖలు చేయండి అయితే ఈ గురు పుష్య యోగం అనేది అనేక రకమైనటువంటి ముఖ్య కార్యక్రమాలన్నింటికీ కూడా ఒక శుభ సమయంగా కేటాయించవచ్చు కానీ వివాహ సంబంధమైనటువంటి అంశాలపైన మాత్రం ఇది యోగం పనిచేయదు పుష్యమే నక్షత్రానికి ఒక శాపం ఉంది బ్రహ్మదేవుడు శాపం వివాహాలకు పనికిరాదని అందువలన నిశ్చితార్థాలు కానీ లేక పెండ్లి చూపులు కానీ లేకపోతే వారి ఎవరితోనూ మాట్లాడదామని కానీ ఇలాంటివి వివాహ సంబంధమైన శుభకార్యాల ప్రస్తావన మాత్రం ఈ గురు పుష్య యోగంలో ఉండకూడదు అని మాత్రం గుర్తుంచుకోండి అయితే ఈ గురు పుష్య యోగంలో ఉదయం 7 గంటల 6 నిమిషాలు ప్రారంభమైందంటే రెండవ రోజు ఉదయం వరకు ఇంత సమయంలో ఇంకేమైనా ముఖ్య సమయాలు ఉన్నాయా అని కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు వర్జ్యాలు ఉంటాయి దుర్ముహూర్తాలు ఉంటాయి కనుక ఆ గురువారం రోజు ఉన్నటువంటి వర్జ్యాలను దుర్ముహూర్తాలను విసర్జించామనుకో ఇక ఆ సమయాలు కూడా అంటే అనుకూలం కానటువంటి నెగిటివ్ టైమింగ్స్ ఉన్నాయి అది ఎప్పుడంటే గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఉదయం అది వద్దు నెక్స్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 50 నిమిషాల వరకు వద్దు ఈ రెండు టైములు తప్పించి మిగిలిన సమయం అంతా కూడా విశేష శుభకరమైనది దీంట్లో ఏమైనా పిన్ పాయింట్స్ ఉన్నాయా అని మళ్ళా కొంతమంది ఆలోచన చేస్తుంటారు వారి ఆలోచన కూడా కరెక్టే దీని ఏమైనా మంచి శుభ హోరాలు ఉన్నాయా శుక్ర హోరా ఉందా గురు హోరా ఉందా అనేటువంటి ఆలోచనలు వస్తాయి సో దీంట్లో ఇంకొంచెం లోతులకు వెళ్ళామంటే ఉదయం 9 గంటల దగ్గర నుంచి అంటే 28వ తేదీ గురువారం పుష్యమే నక్షత్రం ఆషాఢ అమావాస్య ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆ సమయంలో ఉండేది శుక్రహోరా విశేష శుభ సమయము తిరిగి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుంచి 2 గంటల 20 నిమిషాలకు మళ్ళీ అది ఒక గంట అది కూడా గురుహోరా ఈ రెండు అద్భుతమైనటువంటి శుభ సమయాలు ఇక పగలు కాకుండా రాత్రి కూడా ఏమన్నా శుభ సమయాలు ఉన్నాయా హోరాలు అంటే రాత్రి కూడా ఉన్నాయి అది ఎప్పుడంటే రాత్రి 8 గంటల 40 నిమిషాల దగ్గర నుంచి 9 గంటల 25 నిమిషాల వరకు ఆ సమయం అంతా గురుహోరా అంటే అది కూడా శుభకరమైంది ఇంకా దాదాపు అర్ధరాత్రి సమయం సమీపించే కొద్దీ రాత్రి 11 గంటల 20 నిమిషాల దగ్గర నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు శుక్రహోర ఒకవేళ ఇన్ కేసు మీరు ఈ హోరా టైమింగ్స్ మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఆ వజ్ర దుర్ముహూర్తాల సమయాలు ఉన్నాయి కదా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆ సమయం వద్దు డిలీట్ నెక్స్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 50 నిమిషాల వరకు వద్దు ఇది డిలీట్ మిగతా సమయం అంతా కూడా ఒక శుభకార్యాలలో ముఖ్యంగా వివాహ సంబంధమైన శుభకార్యాలు తప్పించి మిగిలిన ఎలాంటి వాటికైనా ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు ఇన్ని చెప్పినప్పటికీ ఒక శంకుస్థాపన చేసుకోవాలనుకున్నారనుకుందాం ఏమండి ఆషాఢ మాసం కదా అమావాస్య కదండి అని మనసులో పీకుతూ ఉంటుంది కానీ ఏదేమైనా ఇది ఒక అద్భుతమైనటువంటి గురు పుష్య యోగము ఒక అమృతతుల్యమైనటువంటి యోగము కనుక ఈ యోగాలు అప్పుడప్పుడు అరుదుగా వస్తుంటాయి పైగా ఈ రోజున సాయంకాల సమయంలో ప్రదోష దీప స్తంభారాధన అంటారు అంటే మన ఇంట్లో
పాతకాల నాటి రాగివి లేక ఇత్తడివి ఈ దీపస్తంభాలను కొని ఇవన్నీ మూలన పడేసుంటారు. వీటిని చక్కగా తీసుకొని పీతాంబరితో కానీ చింతపండుతో కానీ ఏదైనా సరే శుభ్రంగా తోమి పెట్టుకొని సాయంకాల సమయంలో తన నువ్వుల నూనె వేసుకొని రెండు ఒత్తులు వేసుకొని ప్రదోష కాలంలో సాయంకాలం సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి చక్కగా దీపారాధనలు మీ ఇంట్లో కూర్చొని దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఇది గురుపుష్య యోగానికి ఈ దీపారాధనకు సంబంధం లేదుండయి. ఇది ప్రతి ఆషాఢ అమావాస్య రోజున ప్రదోషకాల దీపస్తంభ ఆరాధన అనేది ఒక చిన్న పర్వదినంలాగా జరుపుకుంటారు. ఇది నార్త్ ఇండియాలో విశేషంగా జరుపుకుంటారు. కనుక మా కాలయోగం పంచాంగంలో ప్రత్యేకంగా దీని గురించి పండగ దినంగా పర్వదినంగా ఇస్తుంటాం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది ఆషాఢ అమావాస్యని మాత్రం వెనక్కి తగ్గకండి. బంగారం కురాలన్నా తంత్ర విద్య నేర్చుకోవాలన్నా మంత్ర విద్య నేర్చుకోవాలన్నా ముఖ్యమైనటువంటి గృహోపకరణాలకు అడ్వాన్స్ ఇవ్వాలన్నా కారు కొనుక్కోవాలన్నా కారు డెలివరీ తీసుకోవాలన్నా ఈ సమయాన్ని చక్కగా వినియోగించడానికి ప్రయత్నం చేయండి. శుభం.